డాక్టర్ గారు మా కొడుకు లవర్ పెట్టి చెప్పమ్మ ఇక్కడ బకదరు గార్లాండి గార్ల ఆగితే బాగుంటుంది పక్కన ఎవరు పక్కన ఇయన్ని ఏ ఏ యస్వరాదవేన భగ్ననిరర్మణ ప్రశయతష్కమ జీవనంచ మవాసః సాధ్యంద్రవేత్త సంయుక్తమన్యన యోజన ప్రియం గ్రహాణమంగళం దేవం త్రైలోక్య చంద్రప్రాహ భక్త్యా దేవం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే రాహిమానర కాత్వారాధ్య జ్యోతిర్ నమోస్తతే దేవారాధన దేవతాయ నమో నమః సుధాగరే మహాదాసో వామహాజ్ఞావిచ భవయస్సు నమః అమ్మ నమస్తే మీరు ఉండండమ్మా ఎల్లోసి వస్తాను కావాలని నీసేసి ఉంటారు నో ప్రాబ్లం నో ప్రాబ్లం నో ఇష్యూస్ లోకేష్ బాబు గారు అదండి ఇట్స్ ఓకే లీవ్ ఆఫ్ లైన్ ఆయన పిలవద్దు మళ్ళీ పాప తోసుకుంటారా తర్వాతే చూడొచ్చు ఏం లేదు ఇంకా చాలా పెట్టాలండి ఏజెన్సీ ట్రైబల్ అదే ఆల్రెడీ డిస్కస్ చేసి అందరికీ నమస్కారాలు మీరందరూ నిశ్శబ్దంగా ఉంటే ఇప్పుడు మన మేనేజింగ్ ట్రస్టీ మేడం కరెంట్ పోయింది కదా కరెంట్ తీసేసారు పోలేదు కరెంట్ తీసారా మీరు మాట్లాడండి మేడం మీరు మాట్లాడండి సైలెంట్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ ప్రాంతంలో సంజీవిని క్లినిక్ ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఏజెన్సీలో వైద్యం అనేది గిరిజనులకు పడుతున్న బాధలు చూసి మేము ఈ సంజీవిని క్లినిక్ ఇక్కడ ఏర్పాటు చేశాము. అందుకే వారికి దగ్గరలోనే వైద్య సేవలు అందించాలని ఉద్దేశంతో ఈ క్లినిక్ ప్రారంభించాము. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా 27 ఏళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ ట్రస్ట్ చేపట్టింది. ఈ ట్రస్ట్ ద్వారా ప్రజలకు దగ్గరగా ఉండి వాళ్లకు సేవ చేయాలనే ఈ ట్రస్ట్ ఇక్కడ ప్రారంభించాం ఈ సంజీవిని క్లినిక్. మీ అందరికీ తెలుసు నందమూరి తారక రామారావు గారు ఎప్పుడు నమ్మేవారు ప్రజల్లే దేవుళ్ళని. ఆ స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు నందమూరి తారక రామారావు గారి పేరు మీద ఎన్టీఆర్ ట్రస్ట్ అనేది ప్రజలకి ఉపయోగపడేలాగా ఈ ట్రస్ట్ ప్రారంభించారు. 12,000 900 ఉచిత మెడికల్ క్యాంపులు ఇప్పటి వరకు చేశాము. 19,43,000 మందికి అదిను 20 కోట్ల విలువైన మందులు అందించాము. వాళ్ళకి 3 బ్లడ్ బ్యాంక్ ద్వారా 8 లక్షల మందికి రక్తాన్ని ఇచ్చి వాళ్ళ ప్రాణాలు ఈ ట్రస్ట్ కాపాడింది. 81,361 యూనిట్లు రక్తాన్ని నిరుపేదలకు ఉచితంగా మేము అందజేశాము. 19,956 యూనిట్లు థాలసీమియా బాధితులకు ఈ రక్తాన్ని మేము అందజేశాం. బ్లడ్ బ్యాంక్స్ ద్వారా 57,652 యూనిట్లు రక్తాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి మేము ఉచితంగా ఇచ్చాము, అందజేశాము. ఈ సంజీవిని క్లినిక్ ద్వారా ఇప్పుడు మేము ఒకటి ఆల్రెడీ మేము స్టార్ట్ చేశాము. దాని ద్వారా 67,104 కుటుంబాలకి లబ్ధి పొందారు వాళ్ళు. ఎన్టీఆర్ సంజీవిని ఆరోగ్య రథం ద్వారా 33,681 కుటుంబాలు లబ్ధి పొందారు. ఇక 7 చోట్ల అంటే పాకాల, పాలకొండ, పోలవరం, కురుపం, పాడేరు, రంపచోడవరం మరియు అరకులో ఈ సంజీవిని క్లినిక్ తప్పకుండా మేము ఆరంభిస్తామని నిర్ణయించుకున్నాము. ఇప్పుడు వరకు మా ట్రస్ట్ ద్వారా వికలాంగులకి ట్రైసైకిల్స్ ఇచ్చాము. అట్లానే కొంతమందికి ఆర్టిఫిషియల్ కాళ్ళు ఇచ్చాము కూడా వాళ్ళకి. తర్వాత తిరుపతి, నెల్లూరు మరియు కడపలో వరదలు వచ్చినప్పుడు 105 ఇళ్లలు కూలిపోయినాయి. ఆ బాధితులకి ప్రతి కుటుంబానికి వాళ్ళ ఇళ్లు రిపేర్ చేసి మరియు 5,000 రూపాయలు ఆ కుటుంబానికి అందజేశాము. అది కాకుండా 48 మందికి కుటుంబాలకు ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశాము. కేరళ వరదలు సమయంలో 10 లక్షల రూపాయలు విలువైన నోట్బుక్స్ మరియు 20 లక్షలు విలువైన మందులు బాధితులకి అందజేశాము ఈ ట్రస్ట్ ద్వారా. 1.5 కోట్ల రూపాయలుతో 2 తెలుగు రాష్ట్రాల్లో కరోనా వచ్చిన సమయంలో 2 రాష్ట్రాల్లో 3 ఆక్సిజన్ ప్లాంట్లు నిర్మించాము. అట్లానే 2.5 లక్షల రూపాయలు విలువైన మాస్కులు ప్రజలకి అందజేశాము. 20,000 కుటుంబాలకు అవసరమైన వస్తువులు, ఫుడ్ ప్యాకెట్లు వాళ్ళ ఇంటికి చేరేలాగా ఈ ట్రస్ట్ చేసింది. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా స్కూల్ నడుపుతున్నాము. దాంట్లో 1,938 మందికి ఉచిత విద్య మరియు ఫ్రీ వసతి కల్పిస్తున్నాము. 3,44,00,000 రూపాయలుతో పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేస్తున్నాము. అట్లానే ట్రస్ట్ ద్వారా సుజిల కింద 2 క్లస్టర్లు మరియు 3 మదర్ ప్లాన్స్ పెట్టి 3.5 లక్షల మందికి సురక్షితమైన నీరు అందజేస్తున్నాము. ఇయే కావు మా ట్రస్ట్ చాలా సేవా కార్యక్రమంలో ముందుంటుంది. ఎక్కడైనా సరే మన దేశంలో ఏది ఆపద వస్తే మేము తప్పకుండా అక్కడ మా ఎన్టీఆర్ ట్రస్ట్ ఉంటుంది. అదిను ఈ ట్రస్ట్ దాతలు, మీడియాలు మరియు మా టీం వీళ్ళు లేకపోతే మా వల్ల కానే ముందుకెళ్ళలేము కూడా. ఎస్పెషలీ మా టీం ఎక్కడ అవసరమో వాళ్ళు ఆలోచించరు. వాళ్ళు ముందుండి మాకు భరోసా ఇస్తున్నారు. మేము ఈ పనులన్నీ మేము వాళ్ళ వల్ల డాక్టర్లు గాని నర్సులు గాని ఇంకా మా టీం ఇంకా అందరి వల్న మేము ఇయన్ని మేము ముందుకు తీసుకెళ్లగలుగుతున్నాం. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మరొకసారి.